నమస్తే వెల్కమ్ టు ఎస్విఫై న్యూస్ బులెటిన్. ప్రజల హృదయాల్లో ఎన్టీఆర్ నిలిచిపోయారని తెలుగు జాతి ఉన్నంత వరకు ఆయన్ను మర్చిపోలేరన్నారు నందమూరి బాలకృష్ణ. సినీ రాజకీయ రంగంలో ఎన్టీఆర్ స్ఫూర్తిగా నిలిచారన్నారు. హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద వర్ధంతిని పురస్కరించుకొని ఆయన కుమారుడు హీరో నందమూరి బాలకృష్ణ నివాళులర్పించారు. మాట తప్పని ఎన్టీఆర్ వ్యక్తిత్వం అందరికీ ఆదర్శమన్నారు బాలయ్య. తెలుగు ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన మహానీయులన్నారు. నందమూరి రామకృష్ణ సుహాసిని ఇతర కుటుంబ సభ్యులు కూడా ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించారు. అందరికి నమస్కారం. ఇవాళ విశ్వవిఖ్యాత రంగస్వామ నందమూరి తారక రామారావు గారి యొక్క వర్ధంతిని పురస్కరించుకొని ఇవాళ ఇక్కడ ఆయన ఇక్కడ సమాధికి अंदर श्रद्धांजलि घटी इकड़की राव जी मरी सी राज रंग नागारी चैत्र यात्र ने अभी दी कल आये आन अंड आफ स्क्रीन हीरो वन अंड ओनली द लेजेंड एनटीआर एनटीआर जय जय एनटीआर जयो एनटीआर जिंदाबाद एनटीआर अमर रहे. मरी आय जीवित जीवन विधानी लेकिन आय आश साधन आय पटल आय कुछ दीक्ष अलागे आय माट तपनी मनम तपनी महत्म व्यक्तित्व మనందరికి కూడా మహోన్నతమైన ఆదర్శంగా నిలిచిన తెలుగు జాతి గుర్తింపు అలాగే ప్రపంచ పరవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరూ ఎంతో ఆప్యాయంగా పిలుచుకునే అన్నగారు శ్రీ నందమూరి తారక రామారావు గారు విశ్వవిఖ్యాత దివ్య మోహన తేజరూపం అలాగే ఆయన యొక్క గాంభీర్య గాత్రం ఆయన యొక్క విశాలమైన నేత్రాలు అలాగే ఆయన మనసు మకరందం అలాగే ఆయన అభిమానం అనంతం. అంటే ఇంతటే ఆయన సకల గుణాభిరామ అలాగే రణరంగ భీమ అలాగే జగదేక సార్వభౌమ కృష్ణా జిల్లాలో 3 రోజుల పర్యటన కోసం ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గన్నవరం చేరుకున్నారు. ఆయనకు రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్, మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఘనంగా స్వాగతం పలికారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ, డీజీపీ గౌతమ్ సవాంగ్, సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శి ప్రశాంతి, విజయవాడ నగర పోలీస్ కమిషనర్ క్రాంతి రాణా టాటా స్వాగతం పలికిన వారిలో ఉన్నారు. గుంటూరు జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం వట్టిచెరుకూరు మండలం కారంపొడిపాడు గ్రామంలో జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాలలో మంత్రి మేకతోటి సుచరిత పాల్గొన్నారు. కారంపొడిపాడు గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన మైక్రో వాటర్ ఫిల్టర్ను ఆమె ప్రారంభించారు. అనంతరం అంగన్వాడీ భవనం, పంచాయతీ కార్యాలయం, సీసీ రోడ్లను మంత్రి ప్రారంభించారు. ప్రతి లబ్దిదారుడికి సంక్షేమ పథకాలు అందించేలా సీఎం జగన్ పరిపాలన చేస్తున్నారని ఆమె చెప్పారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు.
కర్నూలు జిల్లా ఆదోని మండలం పాండవగల్లు గ్రామ పెద్ద చెరువు సాధన కమిటీ అధ్వర్యంలో పెద్ద చెరువును సాగు చేయకుండా ఆపాలని కోరుతూ తహసీల్దార్కి వినతి పత్రం అందించారు. పెద్ద చెరువు సాధన కమిటీ కన్వీనర్ ఎం తాహిర్ వలీ నాయకులు రామదాసు మాట్లాడుతూ అనేక సంవత్సరాల నుంచి పెండింగ్ లో ఉన్న గ్రామ పెద్ద చెరువును ప్రభుత్వం వెంటనే స్వాధీనం చేసుకోవాలన్నారు. రెవెన్యూ రికార్డ్ ఆన్లైన్ లో అక్రమ భూస్వాముల పేరును తొలగించాలని డిమాండ్ చేశారు. అక్రమ భూస్వామికి చెందిన పట్టాదారు పాస్ పుస్తకాలు ప్రభుత్వం వెంటనే స్వాధీనం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో కృష్ణ ఉసేని మారప్ప అంజి హనుమంత్ రెడ్డి భీమ్ ఆంజనేయులు రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. కరోనా పై అధికారికంగా ప్రభుత్వం నుంచి వచ్చిన సమాచారంను మాత్రమే ప్రామాణికంగా తీసుకోవాలని చిత్తూరు జిల్లా కుప్పం పట్టణంలోని బిఎంఎస్ మెమోరియల్ క్లినిక్ డాక్టర్ సుభాష్ రాజ్ తెలిపారు. చాలా మంది ప్రజల్లో భయాందోళన పెంచడానికి తప్పుడు సమాచారాన్ని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తూ ఉంటారని ఆయన అభిప్రాయపడ్డారు. జనగామ జిల్లా పాలకుర్తి మండలంలోని హైస్కూల్ గ్రౌండ్ లో యువ చైతన్య యూత్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి కబడ్డీ క్రీడోత్సవాలు ప్రారంభమయ్యాయి. క్రీడలు మానసిక ఉల్లాసానికి దోహదపడతాయని సర్పంచ్ వీరమనేని ఏకాంతరావు అన్నారు. ఆటలో గెలుపు ఓటమిలు సహజమని ఓటమి చెందినంత మాత్రాన ఎవరు నిరుత్సాహ చెందవద్దని బీజేపీ రాష్ట్ర నాయకులు నెమ్మరు బొమ్మల వెంగళరావు అన్నారు. ప్రతి ఒక్క క్రీడాకారులు క్రీడా స్ఫూర్తిని అలవాటు చేసుకోవాలన్నారు. మహాత్మా హెల్పింగ్ హ్యాండ్స్ వ్యవస్థాపకులు గంట రవీందర్, ఎస్ఐ వంశీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. చాలా రోజుల తర్వాత ఎంతో ఉత్సాహంగా మేడం ఆనందంతో టచ్ కుప్పం నియోజకవర్గ పరిధిలో ఎన్ని క్వారీలు అక్రమంగా నిర్వహిస్తున్నారో నివేదిక తయారు చేసి ఇవ్వాలని జాతీయ బీసీ కమిషన్ సభ్యులు ఆచార తల్లోజీ తెలిపారు. చిత్తూరు జిల్లా కుప్పం యూనివర్సిటీ రిజిస్టర్ డిప్యూటీ రిజిస్టర్లను యూనివర్సిటీ కోసం భూములు ఇచ్చిన రైతుల విషయమై ఢిల్లీలో విచారిస్తున్నారు. ద్రావిడ విశ్వవిద్యాలయం పరిధిలో జరుగుతున్న అక్రమ మైనింగ్ గురించి ఆరా తీయగా రిజిస్టర్ పొంతనం లేని సమాధానాలు ఇవ్వడంతో వాటిపై నివేదిక తయారు చేసి ఇవ్వాలని ఆచారి తల్లోజు ఆదేశించినట్లు వెల్లడించారు. తమకు శాటిలైట్ ఫోటోలు వీడియోలు పంపమని ఆదేశిస్తూ మైనింగ్ ఏడీఎస్ కి నోటీసులు జారీ చేసినట్లు ఆయన వివరించారు. జనవరి 20 నాటికి హైదరాబాద్ లోని దిల్సుఖ్ అతిథి గృహానికి తీసుకురావాల్సిందిగా ఆయన ఆదేశించారు.
వందలు కాదు, వేలు కాదు, లక్షలు కాదు, కోట్లు, కోట్లకు సంబంధించిన సంపద ఇలా అక్రమంగా యూనివర్సిటీ పరిధిలోకి వచ్చి తీసుకోవడం అంటే దీన్ని ఎలా వర్ణించాలో అర్థం కావట్లేదు. అక్కడ మొత్తం 2 ఎకరాలు వస్తాయి సార్. ఇక్కడ ఇక్కడ అక్కడ నుంచి అట్లా ఓకే. దాంట్లో ఇప్పుడు తీసినది ఇంత తీసిన పోయి ఇప్పుడు తీసినది 35 అడుగులు నుంచి 40 అడుగులు వరకు కట్ అయింది సార్. ఒక ఫ్లాట్ లోత లోత ఓహో. దీని కింద ఇంకా కనీసం అంటే దీనంతా 4 గంతలు డెప్త్ ఉంది సార్ ఇంకా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు తీసింది అయితే 35-40 అడుగులు తీసినారు. 30-35 ఫీట్స్ దాకా ఉంటుంది ఒక బ్లాక్. ఒక రాండమ్ సైజ్ ఎట్లా పడింది చూడండి సార్, ఎంత పెద్దది పడింది. ఈ విధంగా అక్కడ బ్లాక్లు చూడండి, దీంతో కట్ చేసి తీసి పెట్టిన బ్లాక్స్, గ్యాంగ్ సైజ్ బ్లాక్స్, కట్టర్ సైజ్ బ్లాక్స్ అన్ని ఎన్ని ఉన్నాయి చూడండి. ఓకే. ఇది ద్రావిడ యూనివర్సిటీ పక్కనే ఉంది సార్. అంతా చుట్టూ 14 క్వారీలు సార్. ఇది ద్రావిడ యూనివర్సిటీ పరిధిలో 14 నుంచి 15 క్వారీలు జరుగుతున్నాయి సార్. ఓకే. ఇప్పుడు ఇది యూనివర్సిటీకి వెనుక భాగం ఉన్నది. యూనివర్సిటీ అక్కడ కనిపిస్తుంది చూడండి బిల్డింగ్, యూనివర్సిటీ బిల్డింగ్. యూనివర్సిటీ అక్కడికి ఇక్కడికి 1/2 కిలోమీటర్ కూడా లేదు సార్. 10/1/2022 ఢిల్లీలో ఎన్సీబీసీ గౌరవ సభ్యులు శ్రీ ఆచార్య కల్లోజు గారు యూనివర్సిటీ రిజిస్ట్రార్ మరియు డిప్యూటీ రిజిస్ట్రార్లను విచారిస్తున్న సందర్భంలో ద్రావిడ యూనివర్సిటీ పరిధిలో జరుగుతున్న అక్రమ మైనింగ్ గురించి ఆరాతీగా రిజిస్ట్రార్ పొందనని సమాధానం ఇవ్వడంతో ఆగ్రహించిన కమిషన్ తమకు వెంటనే శాటిలైట్ ఫోటోలు వీడియోలు పంపమని ఆదేశిస్తూ మైనింగ్ ఏడీకి నోటీసులు జారీ చేసి కుప్పం నియోజకవర్గంలో ఎన్ని క్వారీలు అక్రమంగా జరుగుతున్నాయి అని నివేదిక తయారు చేసి 21/2022 హైదరాబాద్లోని దిల్కుష్ గెస్ట్ హౌస్లో జరిగే కమిషన్కు తీసుకురావాలని ఆదేశించారు. అలాగే రెవెన్యూ పోలీస్ షాఫ్ను కూడా నివేదికలు కోరడం జరిగినది. 24/1/2022 ఢిల్లీలోని ఎన్సీబీసీ ప్రధాన కార్యాలయంలో పూర్తి సభ్యులతో కూడిన కమిషన్ ఈ మైనింగ్ మాఫియాని అరికట్టడానికి సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ మరియు సిబిఐ ఎంక్వైరీతో ఎంక్వైరీ చేయించడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి.